ఏడువాకబ్బా ఎందుకు ఏడతావు బా? ఏడువాకి ఏం కాదు. ఈ పల్లె పాలు విషమురా అందరూ ఎలా ఉన్నారు? లతమ్మ ఆరోగ్యం అయితే బాగుండాలని ప్రతి ఒక్కరు అయితే బ్లెస్సింగ్ చేస్తున్నారు, మాకైతే చాలా సంతోషము. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, లతమ్మకి ఇంత మంది బంధువులు వచ్చినారని మాకు ఇది ఒక పెద్ద సంతోషం అనమాట. మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే లతమ్మ ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకైతే చాలా సంతోషం అనమాట. అడగంది అమ్మైనా పెట్టని ఈ రోజులలో లతమ్మ బాగుండాలి, లతమ్మ బాగుండాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. అదైతే మాకు ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ అనమాట. మేము ఎవరమో ఎక్కడో పనులు ఎవరమో ఎక్కడో పనులు చేసుకుని బతికే వాళ్ళము. యూట్యూబ్ ద్వారా ఇంత మంది కుటుంబ సభ్యుల్ని మేము సంపాదించుకున్నందుకైతే మాకైతే చాలా సంతోషంగా ఉంది. బాబైతే బజ్జున్నాడు, ఇవాళ పాప అయితే చిన్న దగ్గర ఉంది అనమాట. ఇంతసేపు బాగా మారం చేస్తున్నారు, ఎందుకంటే అమ్మ దగ్గర ఉంటా అని పాపను లత ఎత్తుకునే పరిస్థితిలో లేదు కాబట్టి. దబ్బా వెళ్ళిమ్మా, చేతులు నీతో పెద్ద తలకాయ నొప్పి. ఆ చెయ్యి ఎంత చెప్పినా కానివ్వండి, దాని మీదనే బేస్ పెట్టి వంతుతా ఉండాలి. వెనక్కి జరు కూర్చో. బానే ఉందిలే అబ్బా, మాత్రం లేపో. ఇది పొద్దున వేసినావు, ఇది పడిగడుపున వేసినావు, ఇదే చుట్టిగా చేసే తుంటరి పనుల వల్ల సుచ్చన్నారా ఎన్ని సమస్యలు వస్తాయా? అది తుంటరి పని అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అనుకున్నా. అవి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. చక్కెర సరిపోయిందా లేదు? సరిపోయిందా? మెయిన్గా అయితే ఫుడ్ అయితే చక్కెర సరిపోలేదు కదా, నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువసేపు తిరగొట్టని చిన్న ఎంతసేపు తిరగొడతావు? గంట తిరగొడతావు. తిరగొట్టే లోపే అన్నాడు కాబట్టి తొందరగా తొందర అనేసరికి ఇద్దరు పోవడానికి ట్రై చేస్తుంది మా అమ్మ. అమ్మ దగ్గర ఆడుకోవాలని బాగా మారం చేస్తున్నారనమాట పాపం లేకపోతే. ఇప్పుడు ఆడుకునే పరిస్థితుల్లో లేదు, వాళ్ళని ఎత్తుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి కొద్దిగా అందుకోసమే దూరం అయితే పెట్టినాము. మొన్నటి మీదనైతే ఇప్పుడైతే లతమ్మ ఆరోగ్యం అయితే కొద్దిగా బాగుంది. కాకపోతే ఇంకా పొద్దున సాయంత్రం పోయి ఇంజక్షన్ వేయించుకుని రావడం అయితే అదంతా నార్మల్ అని చెప్తున్నారు. ఎందుకనంటే మళ్ళీ హాస్పిటల్ పొద్దున సాయంత్రం అది నార్మలే కదా. మాకు రెగ్యులర్ గా ఏదో షాప్ పోయినట్టు ఏమైనా కూరగాయలు తెచ్చుకున్నట్టు ట్యూషన్ పోయినట్టు అయిపోయింది, పొద్దున సాయంత్రం అయిపోయింది అనమాట. కాకపోతే చెప్పింది అయితే వింటుంది, పెట్టిన కాడికి ఖచ్చితంగా తింటుంది, తినకపోతే కోప్పడైనా తినిపిస్తాను అనమాట. ఎందుకంటే తింటేనే కదా తొందరగా రికవర్ అయ్యేది. మొన్నటి మీద కొద్దిగా బెటర్, ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ అట్లా ఇస్తున్నాం, ఫ్రూట్ జ్యూసెస్ అట్లా ఇస్తున్నాం కాబట్టి కొంచెం 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 దాగల ఇద్దరు పడుకున్నారనమాట. అసలు పడుకుంటలేరు పిల్లలు, ఇద్దరు పడుకున్నారు. అమ్మ పాలు తాగే వరకు అయితే అసలు పడుకోరు అనమాట, డబ్బా పాలు తాగినా కూడా. ఇక బుజ్జిగాని సంగతి అయితే మీకు చెప్తానే ఉన్నా, వాళ్ళైతే అస్సలు తాగడు. డాక్టర్ గారు కూడా చెప్తారు డబ్బా పాలు అయినా కూడా కొంచెం తాగిపోయండి, వాళ్ళకి అలవాటు అవుతుందని చెప్తారు. కానీ వామిటింగ్ చేసుకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు. మనం చూస్తూ చూస్తూ వామిటింగ్ అంటే మనకి ఇబ్బందే కదా. చాలా మంది కామెంట్ చేసిన తర్వాత అయితే డాక్టర్ గారిని అయితే అడిగినాం అనమాట, సార్ ఆవు పాలు పలచాంగా చేసి తాగిపోయమంటున్నారు, గేదె పాలు తాగిపోయమంటున్నారు, తాగిపోయొచ్చా తాగిపోయిందా అంటే ఆ పతలాంగా చేసి తాగిస్తే వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి ఏది కూడా డైజెషన్ అవుతలేదు కాబట్టి కొంచెం ట్రై చేయండి. వాంతికి అయింది అనుకోండి, ఆ వాంతింగ్ది మనకు అది ఇచ్చినారు చూసి సిరప్ ఇచ్చినారనమాట, అది 3 times వేయాల్సింది, మీరు 4-5 times వేయండి. 0.7 ml వేయమని చెప్పినారనమాట. ఇది వేస్తూ ఆ పాలు తాగిపిస్తే కొంచెం కవర్ అవుతుందని చెప్పినారు. అయినా కూడా బుజ్జిగాడికి ఉన్నట్టుండి ఆవు పాలు పట్టేసరికి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది అమ్మ పాలు ఉన్నా కానీ అమ్మ పాలు ఇచ్చే పరిస్థితిలో లేదనమాట. నేనేమనుకున్నాను పాలు ఇవ్వకూడదు అంటే మేము ఫీడింగ్ ఫస్ట్లో ఫీడింగ్ తీసేవాళ్ళం కదా, అట్లా తీసి పడేయాలంట అవి. నేనేమనుకున్నా అంటే అసలు పాలు ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే సరిపోతుందేమో మాత్రలు వేసుకుంటే అని నేను అనుకున్నా.
మళ్ళీ నాకు నర్స్ చెప్పే వరకు కూడా మెదడులో అంత ఇన్ఫెక్షన్ పాలనే లోపల కామెంట్ లో కూడా చాలా మంది చెప్పినారు ఒక 3 డేస్ మనం పాలు ఇవ్వకపోతే మాత్రం పాలు పోతాయి మళ్ళీ పాలు ఉండవు అని చెప్పినారు. నేను నర్సుని అదే అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు మీరు పాలు ఇవ్వద్దని చెప్పినా గానీ పాలు పిండి పడేయాలి కాకపోతే ఎవరు తొక్కని చోట్ల పడేయమని చెప్తున్నారు చాలా మంది. నేనేమనుకున్నా అంటే ఇవ్వకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే తర్వాత ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. లేదు అసలు ఇప్పుడు ఆ పాలే ఉండకూడదంట. మాకైతే చాలా మంది సపోర్ట్ చేసినారు మీకైతే మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళ అత్తమ్మ తొందరలోనే మంచి రికవర్ అవుతుందని అంటున్నారు. ఆ మంచి మంచి కామెంట్ల వల్లనే చాలా బాగా ఏమంటారంటే అది మనకు నెగిటివ్గా తీసుకోకుండా అంటే ఏదో అవుతుంది అన్నట్టుగా కాకుండా చూడబ్బా ఎంతమంది కామెంట్లు పెడుతున్నారా నీకోసం అని ఎంతమంది చూసినారా ఇక ఏడ్సండి ఏడ్సద్దు బా ఏడితే ఏమైనా చెప్పు ఏడ్సారా పిచ్చిది అనుకుంటారు బా ఎందుకు ఏడుస్తావు చెప్పు ఏడ్సకుండా పోయి హాస్పిటల్కి వెళ్ళకండి ఏడ్సొద్దు మా ఏడతారా చెప్పు ఏడ్సొద్దు కదా ఏడ్సావు కదా ఏడ్సొద్దు. మెయిన్గా మైనస్ ఏంటంటే ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు. చాలా మంది కూడా అంటున్నారు లతమ్మని చూసుకోవడానికి ఎవరున్నా పెట్టండి అని అంటున్నారు. కానీ నార్మల్గా ఇంట్లో పని అయితే చేసుకొని పోతారు కానీ ఒక మంచి అట్టే వచ్చి ఎవరు చూసుకుంటారు జనన్న ఎవరు చూసుకోలేరు అది అనమాట. ఏం చేయనన్న లూజైందా చాలా అదనమాట. అదైతే మాకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఒక ఆడమనిషికి ఇంకొక ఆడమనిషి తోడు ఉండాలా. ఏడ్సాకు బా ఇది అయితే చాలా నరకం. తల్లి పిల్లలకు పాలు ఇవ్వకుండా ఒకవేళ పాలు లేకపోతే అదొక అది కానీ ఎదురుగానే పిల్లల్ని పెట్టుకొని పాలు ఇచ్చే పరిస్థితి పాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చినావు. ఏడ్సాకు నాకు తప్పని చెప్తున్నా కదా బా తప్పని చెప్తే వాళ్ళ కడుపు నిండుతారా పిల్లల కడుపు తప్పని చెప్తానా కదా సార్ బా. మనం రెడీగా అప్పుడు ఆట వస్తుంది ఇంకా ఏడవుతుందమ్మా. ఇది కూడా వీడియో చేసి పెట్టాలని చాలా మంది అంటారు. మేము బాధలో ఉన్నప్పుడు ఎట్లా వీడియో చేసి పెట్టినామో కోలుకునేటప్పుడు కూడా అదే విధంగా వీడియో చేసి పెట్టాలని అయితే వీడియో అయితే చేసి పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే లతమ్మను మాత్రం ఇబ్బంది పెట్టాలని ఏం కాదు ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఇచ్చే టైంలో అట్లా కూర్చోబెడతాం కాబట్టి ఎనీటైం పడుకొని ఉంటే కూడా అదొక నీరసమే కాబట్టి కొంచెం నేను మాట్లాడతా నేను ఏడవద్దని అనుకున్నాను ఎందుకంటే కొంచెం మనసులో బాధ ఉంటుంది కానీ పాపం ఈ రోజు లతమ్మ పోస్ట్ తీసుకున్నానమాట కాకపోతే చాలా బాధ అయితే బాధపడుతుంది. పిల్లల్ని చూసుకుంటా పాలు ఇవ్వకుండా పిండి పడేయడం అంటే అది చాలా నరకం కదా.